ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టే కోసం ఢిల్లీ హైకోర్టుకు వెళితే అక్కడ ఊరట లభించలేదు. పైగా ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించుకోవడం తగదని తాము గతంలోనే స్పష్టం చేశామంటూ కేజ్రీ టీంకు చూరకంటించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ తర్వాతే వేటుపై రాష్టపతికి ఈసీ సిఫార్సు చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు స్టే నిరాకరణ బట్టి చూస్తుంటే ఆప్ ఎమ్మెల్యేలపై వేటు ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ రాష్టపతిని కోరడంతో ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న కోణంలో సమాలోచనలు జరిపారు. ఈసీ తమను సంప్రదించకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్టపతికి ఎలా లేఖ రాస్తుందని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. और उन 21 विधायकों की क्षेत्रों के अंदर जो लाखों लोग रहते हैं उनके माध्यम से जानना चाहूंगा, सरकारी गाड़ी हो या कोई इन्होंने सरकारी बंगला लिया हो या कोई बैंक की स्टेटमेंट हो, कोई अकाउंट बुक हो जहां पे ये पता चले कि इन विधायकों को 1 रुपए की भी तनख्वाह इसमें मिली हो. ये जो पूरी की पूरी बात है इसको इलेक्शन कमीशन के आगे रखना था. अभी तक इलेक्शन कमीशन के आगे इस मामले की कोई सुनवाई शुरू ही नहीं हुई है. अभी तक सिर्फ जो सुनवाई हुई थी वो ये हुई थी कि क्या हाईकोर्ट के निर्णय के बाद, हाईकोर्ट ने निर्णय दिया कि ये लोग कभी पार्लियामेंट्री सेक्रेटरी थे ही नहीं, क्योंकि इनका जो नोटिफिकेशन हुआ था वो वैध नहीं था. इसलिए ये डिसीजन जो ये मामला है ये सिर्फ अभी तक सीईसी ने सुना था, इलेक्शन कमीशन ने सुना था कि क्या सुनवाई हो सकती है या नहीं हो सकती. సిద్దిపేట జిల్లాలో పర్యటించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. చిన్నకోడూరు, చంద్రపూర్లో నిర్మిస్తున్న రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనులు పరిశీలించారు. బైక్పై తిరుగుతూ కాలువల పనులపై ఆరా తీశారు. ఎడమ కాలువ నిర్వాసితులతో ముచ్చటించారు హరీష్. వెంటనే పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వాటిని పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు హరీష్. హైదరాబాద్ ను తామే అభివృద్ది చేశామని కేసీఆర్ చంద్రబాబు చెప్పుకోవడం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ పొంగులేటి. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ది జరిగిందని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఆయన ఏదో ఒక తనే మొత్తం అంతా చేసినట్టు ఇండియా టుడే ఇంటర్వ్యూలో నేను చూశాను. మరి కాంగ్రెస్ హయాంలో జరిగిన విశ్వనగర అభివృద్ధి కూడా చెప్పుంటే బాగుండేది. గతంలో ఎన్ని దశాబ్దాలుగా మరి ఇవన్నీ మెట్రో రైలు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఔటర్ రింగ్ రోడ్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అనేక పరిశ్రమలు విశ్వనగరం చుట్టూ బీహెచ్ఎల్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలు వ్యవస్థాపన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా ఇంత అభివృద్ధి కూడా కాంగ్రెస్ రోల్ను కూడా చెప్పుకుంటే కేసీఆర్ గారు బాగుండేది. ఇక తగుదునామా అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆంధ్ర ప్రజలను కించపరిచినారు. అసలు ఎప్పుడో అభివృద్ధి నేనే అభివృద్ధి చేసినని ఆయన డబ్బా కొడతారు, నేనే అభివృద్ధి చేసినని ఈయన కొడతలు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు వీళ్ళ దృష్టిలో. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇక ఎన్నికల ట్యూనింగ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సౌత్ కాంక్లేవ్లో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. తెలుగు ఐడెంటిటీ లేదు అన్న కేసీఆర్ తెలుగు మహాసభల కోసం 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారని మండిపడింది. తామెవర్ని బెదిరించలేదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న శ్రవణ్ కుమార్ జాగో బాగో పిలుపునిచ్చింది ఎవరని ప్రశ్నించారు. తెలుగు ఐడెంటిటీ లేదు, తెలుగు ఫ్రైడే లేదని మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. మరి సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి తెలుగు ఐడెంటిటీ లేదు, తెలుగు ఫ్రైడే లేనప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం దేశంలో ఉన్న పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని అంత అట్టహాసంగా ప్రచారంగా ఎందుకు తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించారు? రెండవది రాజ్దీప్ గారు ఒక ప్రశ్న వేసినారు, ఆంధ్ర పెట్టుబడుల వల్ల హైదరాబాద్ అభివృద్ధి అయింది, తెలంగాణ వచ్చినంతగా వారు వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ పోలేదు కదా, ఏమైంది అంటే ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. నిజాం కాలం నుండి తెలంగాణ అభివృద్ధి చెందింది అని చెప్పారు. ఒక విషయం మాత్రం వాస్తవం, రాజులు కట్టిన మేడలు అన్ని పేదవాళ్ల కన్నీళ్లే. అది చార్మినార్ కట్టినా, గోల్కొండ కోట కట్టినా, లేకపోతే ఫలక్నుమా ప్యాలెస్ కట్టినా, అవి పేద ప్రజల యొక్క ట్యాక్స్ నుండి కట్టినటువంటి ఒక సంపద మాత్రమే. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మరి మేము
ఎవరిని పంపాలనుకోలేదు అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి జాగో బాగో అన్నది ఎవరు? తెలంగాణ ఆంధ్రలో పుట్టిన వాళ్ళు, లంకలు పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అన్నది ఎవరు? దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. 2010 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో జరిగిన అక్రమాల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. నిన్న 10 మందిని అరెస్టు చేసిన అధికారులు ఇవాళ మరో 6 కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ 16 కానిస్టేబుళ్లు ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రాత పరీక్షలు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు అధికారులు. తమకు బదులు మరొకరితో పరీక్ష రాయించినట్లుగా తేలడంతో వీరిపై సీఐడి కేసు నమోదు చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా 16 కానిస్టేబుళ్లను అరెస్టు చేసినట్లుగా సమాచారం. వీరంతా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తును సిట్కు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని సిట్ అధికారులు ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు మొదటి నివేదిక April 28 కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై బెజవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రామ్ గోపాల్ వర్మ భ్రష్టు పట్టిస్తున్నారంటూ బీజేపీ మహిళా మోర్చా సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫోర్నో స్టార్స్ తో షార్ట్ ఫిల్మ్ తీసి యువతను పెడదో పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. అసలు భారతీయ సంస్కృతిలో మనకి అలాంటి నీచమైనటువంటి విధానం మనకి ఎక్కడా లేదు కదా. అది దాన్ని తీసుకొచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్లూ ఫిల్మ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు రుద్దాలి? ఆయన అసలు భారతీయుడేనా? ఈరోజు సభ్య సమాజం ఈరోజు తలదించుకునేటట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు చాలా అసహ్యంగా, చాలా నీచంగా, చాలా దరిద్రంగా, గజ్జి కుక్కలాగా ఈరోజు ఈ యొక్క బిహేవియర్ ఉన్నది. ఈ యొక్క బిహేవియర్ని కనుక మార్చుకోకపోయి ఈ సినిమాని కనుక, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని కనుక ఆపకపోతే మేము దీని మీద ఉద్యమం చేస్తాము.